గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాస్తంత దూకుడు పెంచారు ఈ మధ్య కాలంలో ఆయన రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్ళి గెలిచి తీరుతాను అన్నట్లు ఇప్పుడు ప్రధానంగా వార్తలు వైరల్ అవుతున్నాయి ఆయన కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓకే ఈ ఎపిసోడ్లో వంశీ గారిని తప్పుపట్టడానికి లేదు ఆయన ధీమాని తప్పుపట్టడానికి లేదు ఆ ప్లేస్లో ఎవరన్నా అదే పని చేస్తారు అయితే ఇక్కడ ప్రచారం అయితే చాలా జోరుగా జరుగుతోంది వల్లభనేని వంశీ గారి మాటలతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన పెంచిన దూకుడుతో వైసీపీ ఇబ్బందుల్లో పడుతోంది అనేది కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇదే నేపథ్యంలో అసలు ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని కొంతమంది చేస్తారు ఇక్కడ రెండు వేలు అంటే రెండు రకాల ధోరణిలో చూసుకుంటే కనుక ఒకటి ఏంటి అంటే వంశీ గారు మళ్ళీ ఆయన పూర్తిగా ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళితే గెలవగలవనేది ఏమో ఆయనకు ఉంది అని అదే నేపథ్యంలో అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎన్నికలకి వెళ్ళే ఉద్దేశం వైఎస్ఆర్సీపీకి లేదు అనవసరంగా తొందరపడుతున్నారు అని చెప్పి కృష్ణా జిల్లాలో కొంతమంది సీనియర్ నాయకులు హైకమాండ్ కంప్లైంట్ చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇష్యూని తీసుకెళ్లారు అనవసరంగా కృష్ణా జిల్లాలో తొందరపడి ఆయన వ్యాఖ్యలు చేయడు తొందరపడి దూకుడు పెంచితే కనుక పార్టీ పరుగు పోయే ప్రమాదం ఉంది అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి హైకమాండ్ నుంచి కూడా వంశీ గారికి తొందరపడద్దు అని ఒక ఫోన్ కాల్ వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఇదే నేపథ్యంలో రెండో ద్వారంలో చూసుకుంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అసలు ఎందుకు అంత తొందరపడతారు వంశీ గారు అనేది అంటే వలం నేను వంశీ నిజంగా ఎన్నికలకు ఉన్నా ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయో లేదో అందరికీ తెలిసిన వ్యవహారమే అంటున్నారు ఎందుకంటే ఇవి ప్రజా ఎన్నికలు జరగాలి ఉప ఎన్నిక అంటే ఏదో రాజ్యసభ ఎన్నికలు ఇంకో ఎన్నికలు అంటే అది వేరే విషయం ఇక్కడ ప్రజలతో ఎన్నిక మళ్ళీ ఎన్నుకోబడాలి ఆ నియోజకవర్గానికి ఇంకొక అభ్యర్థిని ఇంకొక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి అంటే ఎందుకు పడ్డాయి అందరికీ తెలుసు కోవిడ్ నైన్టీన్ కారణంగా కోవిడ్ నైన్టీన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇంకా కేంద్రం పూర్తిగా దాని దగ్గర నుంచి ఎటువంటి ఇది రాలేదు గైడ్ లైన్స్ రాలేదు మీరు ఎన్నికలు నిర్వహించేసుకోవచ్చు సామూహికంగా అన్ని చేసేసుకోవచ్చు అనేది రాలేదు ఇంకా దాని మీద మాత్రం రిస్ట్రిక్షన్స్ ఇంకా ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాను ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగా ఎన్నికలకు సిద్ధమైతే కనుక వలం నేను వంశీ గారు ఎన్నికలు పెట్టడానికి ఎన్నికల సంఘం ఒప్పుకుంటుందా అంటే ఖచ్చితంగా ఒప్పుకోదని చెప్పాలి పైగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు ఎన్నికల అధికారిగా మళ్ళీ ఎలక్షన్ కమిషనర్గా సో ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారా లేదా అనేది ఈ కోవిడ్ నైన్టీన్ విషయంలో ఒకవేళ ఇప్పుడు ఒప్పుకుంటే మరి మొన్న ఎందుకు ఒప్పుకోలేదు అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది సో ఎన్నికలు జరుగుతాయి అనేది అయితే క్లారిటీగా చెప్పలేం అది ఈసీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది సో ఇటువంటి నేపథ్యంలో ఇది ఒక రాజకీయంగా ఏదో అక్కడ స్థానికంగా ఒక ఎంత బలం ఉందో బలం లేదో తేల్చుకోవడానికి అలాగే రాజకీయంగా ఒకే పార్టీలో ఎన్ని గ్రూపులు తెర మీదకి వస్తాయి అనే అంశం కూడా బయటపడుతుంది ఇలాంటి హడావిడి జరిగితే అందుకే తప్ప అంతకుమించి ఏం లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట మొత్తానికి వల్ల నేను వంశీ గారు అయితే మాత్రం ధీమాగా ఉన్నారు రాజీనామా చేయడానికి చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళి గెలవడానికి ఒకవేళ అదే కనుక చెప్తే మిగిలిన మిగిలిన ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి ఆ ఎఫెక్ట్ మిగిలిన ఎమ్మెల్యే మీద కూడా పడుతుందా మిగిలిన ఇద్దరు కూడా రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళే అంత సత్తా చాటుతారా ఒకవేళ వంశీ గారు కనుక దానికి రెడీ అయితే వాళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళల్లో ఆ ధీమా లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అది పార్టీ కొంపముంచే ప్రయత్నం అనేది కూడా కొంతమంది నాయకులు వైసీపీకి చెందిన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట అందుకే ఇప్పుడు వంశీ గారు కూడా కాస్తంత సైలెంటా ఒక తప్పదు అనేది ఒకరి వెర్షన్ మొత్తానికి ఇది వల్ల నేను వంశీ గారి దూకుడు పెరుగుతుండడంతో ఆయన దూకుడుకు సంబంధించి వస్తున్న విమర్శలు ఆయన వెనక జరుగుతున్న రాజకీయాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి